తిరుమలని విషయంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒకేసారి వ్యతిరేకంగా ఈ స్థాయిలో ప్రచారం చేయడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో రియాక్షన్ తీసుకురావడంలో ఎలా సక్సెస్ అయ్యారు? జాతీయ మీడియా అయితే ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేసింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం వర్షం తీసుకున్నారో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో ఏ మాటలు అయితే మాట్లాడాయో దాదాపు అదే లైన్లో వెళ్ళిపోయాయి. నేషనల్ మీడియా అంతా, నేషనల్ మీడియాను చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసేశారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా చేస్తున్న ఆరోపణ. దీన్ని ఖండించలేము కూడా ఈ ఆరోపణని, ఎందుకంటే మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉంటారు. మీడియాని ఎలా మేనేజ్ చేయాలి, మీడియాలో తనకు అనుకూలంగా ఎలాంటి ప్రచారం చేయించాలి, తన వ్యతిరేకులపైన ఎలాంటి ప్రచారం చేయించాలి అన్న దాంట్లో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు, దాంట్లో అనుమానమే లేదు. ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దహనం చేయలేదు, కానీ ఎక్కడో మధ్యప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మల్ని దహనం చేసేంత రియాక్షన్ ఎలా వచ్చింది అన్నది పాయింట్. ఎప్పుడైనా కానీ ఏపీ ప్రజలు, ఏపీలో వ్యక్తులు అంతా కాస్త సంయమనం పాటించారు సామాన్యులు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలుసు, చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి, వీళ్ళ మోటివ్స్ ఏంటి, వీళ్ళు ఏ స్థాయిలో ఈ మధ్య దిగజారిపోయి ఒకరికొకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు అన్నది ఏపీ ప్రజలకు ఒక అవగాహన ఉంది. దాని కారణంగానే చంద్రబాబు నాయుడు ఈ మాటలు చేసిన తర్వాత కూడా ఏపీ ప్రజలు ఒక్కసారిగా అలజడి రాలేదు. ఇది కూడా ఒక రాజకీయ ఎజెండాలో భాగంగా సహజంగానే ఒకరి మీద ఒకరు ఈ మధ్య ఎంత పడితే అంత ఆరోపణలు చేసుకుంటున్నారు కదా. బోట్లు కొట్టి ప్రకాశం డ్యామేజ్ని, ప్రకాశం బ్యారేజ్ని లేపేయాలని చూశారు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడుకు ఈ ఆరోపణ చేయడం అంత పెద్ద విషయమేం కాదు అన్న విషయం, ఆ తరహా స్పృహ ఉంది కాబట్టి తెలుగు ప్రజలు మరీ ఎక్కువగా అలజడికి గురి కాలేదు. కానీ ఎప్పుడైనా కానీ ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో, ఏ మహారాష్ట్రలోనో ఏ మధ్యప్రదేశ్లోనో ఇలాంటి ఘటన జరిగింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏపీలో ఉన్న హిందువులు ఎలా రియాక్ట్ అవుతారు? అక్కడ మధ్యప్రదేశ్లో ఇలా జరిగిందంట, ఆ ముఖ్యమంత్రి చెప్పారు, అక్కడ ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంట, నేషనల్ మీడియాలో కూడా వచ్చేసింది, కాబట్టి నిజంగానే అక్కడ జరిగేసి ఉంటుంది, ఆ మధ్యప్రదేశ్లోని ప్రభుత్వం అలా చేసి ఉంటుంది గత ప్రభుత్వం అన్నట్టు ఇక్కడ మనం ఒక ఈజీగా ఒక కంక్లూజన్కి వచ్చేస్తామే. కానీ ఆ మధ్యప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ఏంటి, ఆ ఆరోపణలు చేసిన రాజకీయ నాయకుల నేపథ్యం ఏంటి, వాళ్ళ రాజకీయ అవసరాలు ఏంటి అని అంత డెప్త్కి వెళ్ళి వాళ్ళ మోటివ్స్ ఏంటి అని విచారించుకొని మరీ నమ్మే పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల వాళ్ళు ఉండరు. ఇప్పుడు జరిగింది అదే, ఏపీలో ప్రజలు సంయమనంగా కామ్గా ఉన్నా కూడా పక్క రాష్ట్రాల్లో రియాక్ట్ అయ్యారంటే పక్క రాష్ట్రాల్లో ఇక్కడ మోటివ్స్, ఇక్కడ రాజకీయ వ్యవహారాలు, ఇక్కడ ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా దిగజారిపోయాయి రాజకీయాలు అనేది అక్కడ తెలియదు. కాబట్టి నిజమేనేమో ముఖ్యమంత్రి చెప్పారు, ల్యాబ్ రిపోర్ట్ ఉందంట అని కొద్దిగా నమ్మేసి ఉంటారు. మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది కదా, అంటే నడిచింది. ఎందుకు నడిచింది అంటే మీడియా ఛానళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయి. కాస్త తటస్థంగా ఉన్న ఛానళ్ళు కూడా మొన్న 2 రోజులు జరిగిన ఆ ప్రచార ధాటికి తటస్థంగా ఉండే ఛానళ్ళు కూడా భయపడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్పింది నిజం కాదు, ఇది కాదు, ఇదిగో ఇది ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పే ధైర్యం కూడా చేసే పరిస్థితి లేదు. అలా చెప్పినా కూడా వాళ్ళ మీద కూడా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే, హిందూ వ్యతిరేకులే అని దాడి చేసేంత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక మాట్లాడిన వ్యక్తులు ఎవరు, ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చిన వాళ్ళు. సిఎస్గా కూడా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక టీవీ ఛానల్లో చెప్తూ ఉన్నారు, అసలు ఇక దర్యాప్తు అవసరం లేదు, హైకోర్టు జడ్జిలతో విచారణ అవసరం లేదు, ల్యాబ్ రిపోర్ట్ ఉంది కాబట్టి కఠినంగా శిక్షలు తీసుకోవాలి, వెంటనే బొక్కలు వేసేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సిఎస్గా ఆ స్థాయి పదవి నిర్వహించిన ఎల్వి సుబ్రహ్మణ్యమే ఇక దర్యాప్తు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ల్యాబ్ రిపోర్ట్ ఉంది కాబట్టి వేసేయండి అని అంటున్నారంటే ఏ స్థాయిలో వ్యక్తిగత మోటివ్స్, వ్యక్తిగత కక్షలు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి కొందరు వ్యక్తుల దగ్గర అన్నది స్పష్టంగానే అర్థమవుతుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్గా చేసిన వ్యక్తి ఏమనాలి, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి, మొత్తం అన్ని బయటికి తీయాలి, ఎవరెవరు ఉన్నారో సిబిఐ దర్యాప్తు చేయాలి, అప్పుడు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేయొచ్చు. అది కాకుండా ఈ రిపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా దర్యాప్తు అవసరం లేదు, హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ అవసరం లేదని ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో దొరికినా చాలు కక్ష తీర్చుకోవాలి అన్నది. ఎల్వి సుబ్రహ్మణ్యంకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు హఠాత్తుగా అవమానకరంగానే ఆయన సిఎస్ పదవి నుంచి తొలగించబడ్డారు. ఆ కోపం ఆయనకు ఉంది, చాలాసార్లు దాన్ని వ్యక్తీకరిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల రూపాల్లో. మరొకరు రమణ దీక్షితులు కూడా వచ్చారు, గతంలో ఆలయ ప్రధాన అర్చకుడుగా పనిచేసిన రమణ దీక్షితులు. ఈయన కూడా నిజంగానే నిజమే 5 ఏళ్లలో ఘోరాలు జరిగిపోయినాయి అని మాట్లాడేశారు. రమణ దీక్షితుల మాటలకైనా నిజాయితీ ఉందా, శాంటిటీ ఉందా అన్నది కూడా మనం చూడాలి. ఇదే రమణ దీక్షితులు 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో
ప్రధాన అర్చకుడుగా ఉంటూ ఏం మాట్లాడారు? తిరుమల పోర్టులో గుప్త నిధుల కోసం పెద్ద పెద్ద గోయిలు తవ్వేస్తూ ఉన్నారు, ఇదంతా ప్రభుత్వ పెద్దల కనసన్నల్లోనే నడుస్తోంది, వాటిని ప్రశ్నించిన మాపైన కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ మాట్లాడారు. తిరుమలలో పోర్టులు అంటే వంటశాలలో గుంతలు దొగారు, గోతులు దొగారు, గుప్త నిధుల కోసం దొగారని చెప్పారు. నిన్న అదే విషయాన్ని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు, మీరు గతంలో ఇలాగే పోర్టులు గుప్త నిధుల కోసం తవ్వారన్నారు, పింక్ డైమండ్ అన్నారు కదా, దాని మీద మాట్లాడతారా అంటే సైగ చేస్తూ ఉన్నారు రైల్వే రమణ దీక్షితులు, వద్దు దాని గురించి అడగద్దు అని. ఎందుకో కానీ ఆయన కూడా దాన్ని ఇంకా ఆ మీడియా ప్రతినిధి కూడా ఇంకా దాన్ని డ్రాగ్ చేయకుండా అందరితో వదిలేశారు. ఆ రోజు అలాంటి ఆరోపణ చేసి నిరూపించలేని రమణ దీక్షితులు మరి ఈ రోజు వచ్చి ఇలా ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే, అంటే ఈయన కూడా ఇబ్బంది ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల మీద అనేక ఆరోపణలు చేస్తూ వస్తూ ఉంటే తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారని టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసు నమోదైంది. అప్పటి నుంచి రమణ దీక్షితులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా కోపంగానే ఉన్నారు, నిన్న వచ్చి బయట ప్రదర్శించారు. ఇంకా టీవీ ఛానళ్ళలో డిబేట్లలోకి వస్తున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళంతా ఈరోజే కాదు గత 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవారే, ఈ విషయంలో కూడా అదే లైన్ తీసుకొని మాట్లాడారు. ఇక కొందరు స్వామీజీలు కావచ్చు, హిందూ సంస్థల వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇక సహజంగానే జగన్మోహన్ రెడ్డిని ఒక మతం విషయంలో ఆయన పట్ల తొలి నుంచి కూడా సానుకూలంగా లేరు, నేను అవకాశం దొరికింది కదా అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగా మారింది ఏమీ లేదు. అందుకే వాళ్ళంతా టీవీ ఛానల్లో గుర్తు చేసుకొని ఏ దర్యాప్తు అవసరం లేకుండానే, కనీసం కానిస్టేబుల్తో కూడా దర్యాప్తు అవసరం లేకుండానే శిక్షలు వేయాల్సిందే అని చెప్పి ఎన్నైనా శిక్షలు వేయాలో కూడా తీర్పులు కూడా ఇచ్చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏం జరిగింది? వైసీపీ ఎందుకు ఈ మధ్య మీడియాలో కళ్ళు తేలేస్తోంది? ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఎన్నికల ముందు చాలా పవర్ఫుల్గా విపరీతమైన ప్రచారం పొందిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఒంటరివాడైపోయారు? అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, తప్పు వైసీపీలోనే ఉంది. విజయసాయిరెడ్డి ఒక టీవీ ఛానల్ పెట్టాలి అని అనుకున్నారు, ఆయనే చెప్పారు ఆ విషయం, నేను ఒక టీవీ ఛానల్ పెట్టాలని అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు మనకి సాక్షి ఉంది కదా మరో ఛానల్ ఎందుకు అని అనేసారు, అందుకే అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని విజయసాయిరెడ్డి చెప్పేశారు. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి సాక్షి మొత్తమే ప్రపంచానికి వార్తలను అందిస్తుంది, ఇక మరో మీడియా సంస్థ ఎందుకని అనుకున్నారో ఏమో కానీ తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు, ఆయనకు తెలుసు మీడియా బలం తెలుసు, మీడియా ఓడిపోయినప్పుడు ఏమి చేయలేకపోవచ్చు కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నది చంద్రబాబు నాయుడికి తెలుసు, మీడియా బలం తెలుసు. అందుకే తొలి నుంచి కూడా ఏదో అద్దె మీడియాలు లేకుంటే అవుట్సోర్సింగ్ మీడియాలు అప్పటికప్పుడు కాస్త డబ్బులు ఇచ్చి ఒక 6 నెలలు సంవత్సరం ప్రచారం చేయించుకునే మీడియాలని నమ్ముకోకుండా, అందుకే చంద్రబాబు నాయుడు తెలివిగా సర్వకాల సర్వావస్థలను ఎందు తనతోనే ఉండేలాగా సొంత బినామీ మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే చూడండి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ఆయనే సూపర్ అంటారు, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడే సూపర్ అంటారు, ఆ మీడియా లైన్లు మారవు, ఎన్నిసార్లు ఏ పరిస్థితుల్లో అయినా చంద్రబాబు నాయుడిని వెనుకేసుకొస్తూనే ఉంటాయి. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, అవతల వైపు చంద్రబాబు నాయుడు మీడియా బలం చాలా ఉంది, విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు, దాన్ని ఎదుర్కోవాలంటే మీడియా పరంగా మీరు బలపడాలని ఎవరైనా సలహా ఇస్తే, జగన్మోహన్ రెడ్డి కాదు కానీ ఇతరులంతా వైసీపీలోని అభిమానులు వాళ్ళంతా, అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడులాగా మీడియాని మేనేజ్ చేయమంటారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఏముంటుంది? చంద్రబాబు నాయుడులో నిజాయితీ లేదు కాబట్టి మీడియా మీద ఆధారపడ్డారు, జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు అంటూ మాట్లాడారు, అంటే సలహా ఇచ్చిన వాళ్ళే వేరే వాళ్ళు అన్నట్టు. దాంతో ఏమైంది? ఎన్నికల ముందు అబ్జర్వ్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మాట సాయం కూడా రాని కొన్ని ఛానళ్ళు ఎన్నికల ముందు సాక్షితో పోటీ పడి మరీ జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అంటూ వరుసపెట్టి ఒక 6 నెలల ముందు కథనాలు ప్రసారం చేశారు, డిబేట్లు పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేరు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకంగా పచ్చి ప్రచారాలు నడుస్తున్నా కూడా మాట సాయం రావడం లేదు. ఎందుకు రాలేదు అంటే ఆ మీడియా సంస్థలకు వైసీపీకి మధ్య జరిగింది పచ్చి వ్యాపారం. ఎన్నికలకు ముందు డబ్బులు ఇచ్చారు, దాపరికం ఏం లేదు, డబ్బులు ఇచ్చారు వైసీపీ అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని మీడియా ఛానళ్ళు ఏకపక్షంగా ప్రచారం చేశాయి. ఎప్పుడైతే ఇంకా డీల్ అయిపోయిందో, ఎన్నికలు అయిపోయాయో, డబ్బులు కూడా మానేశారో, ఆ రోజు నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఆ రోజు డబ్బులు ఇచ్చారు, మేము పని చేసాం, ఇప్పుడు డబ్బులు ఏంటి, మళ్ళీ పని చేస్తాం, పచ్చి బిజినెస్, అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. సొంత మీడియా, సొంత ప్రచారం ఇవన్నీ కాకుండా ఏముందు ఒక 6 నెలల ముందు డబ్బులు పడేస్తే మన కోసం ప్రచారం చేసి పెడతారు కదా అన్నదాంతా వెళ్ళిపోయారు. ఒకవైపు మొత్తం చంద్రబాబు నాయుడు తరఫున అందరూ విరుచుకుపడుతూ ఉంటే సాక్షి ఒక్కటి పాపం గవిలో ఇరుక్కుపోయి గావు కేకలు చేసినట్టుగా ఉంది.
అవి ఎంతమందికి వినిపిస్తున్నాయి, ఎంతమందికి వినిపించలేదు అన్నది కూడా ప్రశ్నార్థకం. కాబట్టి మునుముందు చంద్రబాబు నాయుడు ఆయన మీడియా నిన్న స్ఫూర్తితో ఈరోజు జరిగిన నిన్న 2-3 రోజులుగా తాము చేసిన డ్యామేజ్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని ఎత్తులు మరిన్ని ప్రచారాలు అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అంత భగవంతుడు ఉన్నాడు, ప్రజల విఘ్నులు అంటే మన ఏమైంది, ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు, ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా కూడా ప్రజల విఘ్నులు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, TV5 ఈనాడు ఇలా కథలు ఎవరు నమ్మరు, జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉంది అదే గెలిపిస్తుంది అన్నారు. ఏమైంది, దారుణంగా ఓడిపోయారు. సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు టీడీపీ మీడియా మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇలాంటి ప్రచారాలు మునుముందు చాలా బయటకు తెస్తూ ఉంది. ఇలాంటి ప్రచారాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని తిప్పి కొట్టేందుకు అంతే సమర్థవంతంగా అంతే వేగం కూడా ముఖ్యం. అంత ప్రచారం అయిపోయినా 2-3 రోజుల తర్వాత తేరుకొని అది కాదు ఇది అని చెప్పితే అసలు విషయం అంతా జనాల్లోనికి ఆ చెడంతా వ్యాపించి ఉంటుంది, దాన్ని మళ్ళా తొలగించడం అనేది పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి వైసీపీ అప్రమత్తంగా ఉండాల్సిందే.